తిరుపతి జిల్లా డక్కిలి మండలం డక్కిలి పంచాయతీ పరిధిలో మండల రెవెన్యూ అధికారి రమేష్ బాబు గురువారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ బాబు మాట్లాడుతూ డక్కిలి మండల పరిధిలో ఉన్న గ్రామాలకు భూ సమస్యలపై రైతులకు పట్టాదారుని పాస్ పుస్తకాలు కొరకు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని, విలేజ్ రెవెన్యూ అధికారులు గాని క్షేత్రస్థాయి అధికారులు గాని ఇబ్బంది పెట్టడం, లంచం అడిగినట్లయితే వెంటనే నేరుగా తహసీల్దార్ ను కలిసి వారి సమస్యలను తెలియపరవచ్చునని, తదుపరి సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా మండల ప్రజలకు వారి భూ సమస్యలకు మండల రెవెన్యూ అధికారులు ఎల్లవేళలా అండగా ఉంటామని, వారి సమస్యలపై ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మండల రెవెన్యూ అధికారి రమేష్ బాబు తెలియజేశారు. అంతేకాదు, మీ భూమికి సంబంధించిన డాక్యుమెంట్ సరిగా ఉన్నట్లయితే మీరు ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేదని, నేరుగా తహసీల్దార్ ఆఫీస్ నందు మీ భూమికి సంబంధించిన పట్టాదారుని పాసు పుస్తకం పొందవచ్చునని, దీనికి ఏ అధికారికైనా రూపాయి కూడా లంచం ఇవ్వవలసిన అవసరం లేదని, ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినట్లయితే వెంటనే తహసీల్దార్ కు తెలియజేయాలని కోరారు. ఇక మండలంలో ప్రభుత్వ భూములను ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవని, ప్రభుత్వ భూములను అడ్డగించిన వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని, అదేవిధంగా ఆక్రమదారునికి ఎవరైతే జేసీపీని పంపిన ఓనర్పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఆ వాహనమును సీజ్ చేస్తామని డక్కిలి మండల రెవెన్యూ అధికారి రమేష్ బాబు తెలియజేశారు. ఈ పత్రికా సమావేశం సందర్భంగా డక్కిలిలోని రైతులందరికీ తెలియజేయాలనుగా, మీ పట్టాదార పాస్పోర్ట్ కోసం విఆర్ఓస్ కానీ లేదా క్షేత్రస్థాయిలో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే నేరుగా నాకు ఫిర్యాదులు చేయండి, సాధ్యమైనంత వరకు మీ యొక్క సమస్యలన్నీ పరిష్కరిస్తాం. దాంతోపాటు డక్కిలిలోని ప్రభుత్వ భూముల్ని ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు, క్రిమినల్ కేసులు బుక్ చేస్తారు. ఏదైనా ప్రభుత్వ భూములను ఆక్రమించే ప్రయత్నంలో వాళ్ళకి సహకరించేటటువంటి జేసీబీ ఓనర్స్ని, జేసీబీ వెహికల్స్ని సీజ్ చేయడం జరుగుతుంది, కేసులు నమోదు చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా మీరు దేని ఏ వర్క్స్ కోసం జేసీబీని ప్రొవైడ్ చేస్తున్నారో ఒకసారి కన్ఫామ్ చేసుకోండి. ఎటువంటి ప్రభుత్వ భూముల ఆక్రమణకి ఆ స్థానిక రైతులు కూడా ఏదైనా ఆక్రమణకు వస్తే వెంటనే రెవెన్యూ సిబ్బందికి, స్థానిక పంచాయతీ వాళ్ళకి, పోలీసులకు తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను.